नमस्कार महिलालंदरिकी गोप्प अवकाशं महिलालंदरू अर्हत उन्नटुवंटि सीडीपीओ ईओ पोस्ट साधिंचडानिकी श्रवण कुमार गारु एंतो तोडपाटुनु अंदिस्तुन्नारु वारि यॊक्क वीडियोलु डाम ष्यूर गा फोकस गा सिलबस नु अनुसरिस्तू उंटाई सो सीडीपीओ ईओ कु संबंधिंचि बेस्ट वीडियो कोर्स अंडि चाला तक्कुव कास्ट लोकि पेपर 2 कु संबंधिंचि बेस्ट वीडियो सेशन्स अन्नी कूडा मन मास्टर याप डिस्क्रिप्शन लो इव्वडं जरिगिंदि सो मुख्यंगा वील कोसम उपयोगपड़े विधंगा डाक्टर श्रवण कुमार गारु मी मुंदुकु सीडीपीओ ईओ बुक तीसुकोच्चारु सो ई बुक कु संबंधिंचि मीरु एला प्रिपेर अव्वाले इंदुलो एमुंदि पेपर 2 लो एलांटि स्कोर साधिंचालो सार माटल्लो तेलुसुकुंदां Hearty congratulations to all who have applied for the CDPO and EO examinations. So, manaki chala samvatsaral tarvata vachinatundi notification. Competition ati takkuvaga unnatundi notification. Kevalam mahilalaku maatrame sambandhinchinatundi notification. Adi kuda selected subjects maatrame unnatundi ante sociology, social work, nutrition, dietetics lanti courses chesinatundi vallaku sambandhinchinde. అండ్ మళ్ళీ చెప్తున్నాను చాలా మంది స్టూడెంట్స్ ఫోన్ చేసి నా డిగ్రీలో లేదు పీజీలో ఉంది అంటున్నారు పీజీలో ఉన్న స్టూడెంట్స్ అదర్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ అని పెట్టండి అదర్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ అని పెట్టండి అది పెట్టేసి సరిపోతుంది సో మన టాపిక్లోకి వస్తే మీ సక్సెస్ మీరు సిడిపిఓ కావాలన్నా ఈఓ కావాలన్నా ఒకటే ఒక ప్రిన్సిపల్ బాగా గుర్తుపెట్టుకోండి జనరల్ స్టడీస్ నువ్వు సంవత్సరం చదివిన 100 దాటడం గగనం అదే పేపర్ 2 మీద ఫోకస్ చేసి 2 నెలలు చదివితే 150 క్వశ్చన్లకు సత్తా ఉంటే కరెక్ట్గా ఫాలో అయితే కొంచెం అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ ఉంటే కరెక్ట్ బుక్ చేతిలో ఉంటే కరెక్ట్ వీడియోస్ ఉంటే 150కి 140 కూడా సాధించవచ్చు మీరు కనుక చూసినట్లయితే ఈఓలో పేపర్ 1 150 మార్కులు సిడిపిఓలో పేపర్ 2 300 మార్కులు చూడండి ఈఓ ఈఓ సిడిపిఓ రెండు సేమే పేపర్ 1 పేపర్ 2 సేమ్ సిలబస్ ఈఓలో పేపర్ 1 150 మార్క్స్ పేపర్ 2 150 మార్క్స్ కానీ సిడిపిఓకి వచ్చేసరికి పేపర్ 1 150 మార్క్స్ పేపర్ 2 300 మార్క్స్ క్వశ్చన్స్ ఏం పెరుగుతలేవు మార్కులు పెరుగుతానే ఒక్క క్వశ్చన్కు 2 మార్కులు దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి అందుకే నేను పదే పదే చెప్తున్నాను పేపర్ 2 మీకున్నటువంటి టైంలో 2/3 టైంని పేపర్ 2కే కేటాయించండి సిడిపిఓనే ఎగ్జాంపుల్ తీసుకుందాము మీకు పేపర్ 1లో 50 మార్కులే వచ్చినాయి అసలు టచ్ లేదు మీకు కానీ పేపర్ 2లో 300కి 280 తెచ్చుకున్నారు మీ స్కోర్ ఎంత అయితే 280 ప్లస్ 50 ఎంత అయితే 330 అయితే స్టేట్ ర్యాంక్ వస్తుంది 70% స్కోర్ చేయండి అమ్మా 70 నుంచి 75% స్కోర్ చేయండి సిడిపిఓ జాబ్ ఎట్లా రాదో చూద్దాం 60% వచ్చిన వాళ్ళకి 55% వచ్చిన వాళ్ళకి కూడా పోయినసారి వచ్చింది కానీ మీరు ఈసారి అంత నెగ్లెక్ట్గా ఉండకూడదు ఈసారి ఏంటంటే తేడా పోయినసారి నా నోట్స్ కేవలం మా స్టూడెంట్స్ దగ్గర అంటే నా దగ్గర క్లాస్కి వచ్చిన స్టూడెంట్స్ దగ్గరే నా నోట్స్ ఉండేది కానీ ఈసారి బుక్ మార్కెట్లోకి వచ్చింది అందరి చేతిలోకి వెళ్ళిపోయింది దాదాపు ఒక 500 మంది విద్యార్థులకు ఆన్లైన్లోనే ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది అక్టోబర్ 16 తర్వాత కూడా అవకాశం ఉంటే ఆఫ్లైన్లో కూడా ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాం సో కాబట్టి నేను ఈ వీడియో ద్వారా మీకు ఏం చెప్దాం అనుకుంటా అంటే పేపర్ 2 మీద ఫోకస్ చేయండి మీరు సిడిపిఓ కావాలంటే ఈఓ కావాలంటే పేపర్ 2 మీద బాగా ఫోకస్ చేయండి మార్కుని కనుక ఫాలో అయినట్టయితే సొంతగా చదువుకునే కెపాసిటీ ఉన్నట్టయితే ఇందులో అత్యధికంగా స్కోర్ చేయొచ్చు లేదంటే ఈ కోర్స్ని మనం మాస్టర్ యాప్లో ఇస్తున్నాము అలాగే నా శ్రవణ్ సోషియాలజీ అనే యాప్లో రెండు యాప్లో సేమ్ కంటెంట్ ఉంటుంది రెండు యాప్లో జనరేట్ ఉండే విద్యార్థులకు కావాల్సినటువంటి లైవ్ క్లాసులు కూడా లింక్ జూమ్ లింక్ పంపించడం జరుగుతుంది అందరినీ కూడా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ చేస్తున్నాము అలాగే ఏ రోజు డౌట్ ఆ రోజే విత్ ఇన్ 5 మినిట్స్లో డౌట్స్ క్లారిఫై చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాం వాట్సాప్ గ్రూప్ ద్వారా కూడా సో కాబట్టి రెగ్యులర్గా మన ఛానల్ ఫాలో అవ్వండి బాగా గుర్తుపెట్టుకోండి సిడిపిఓ కావాలంటే 3 సార్లు ఈ పుస్తకం గట్టిగా చదవండి 2-3 సార్లు రౌండ్ క్లియర్ చేయండి అలాగే దాంతోపాటు కరెంట్ అఫైర్స్ చదివేటప్పుడు ఉమెను చిల్డ్రను ఎస్సీ ఎస్టీ డిజబుల్ న్యూట్రిషన్కి సంబంధించి ఏదొచ్చినా మీరు అప్డేట్ చేసుకోండి సో ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా మనకు 2023లో పూణేలో జరగబోయేటువంటి జాతీయ కాంగ్రెస్ సమావేశాల్లో సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో మహిళల యొక్క సాధికారత అనేటువంటి థీమ్తో పెట్టుకున్నారు విజయలక్ష్మి అనేటువంటి ఒక సైంటిస్ట్ దానికి అధ్యక్షుడిగా కూడా ఉంటున్నారు సో ఇలాంటివి కరెంట్ అఫైర్స్ చదివేటప్పుడు మహిళలకు పిల్లలకు డిజబుల్కు ఎల్డర్లీకి ఇట్లాంటివి వచ్చినప్పుడు మన సిలబస్కు సంబంధించిన వచ్చినప్పుడు పక్కన రాసుకోవాలి దానివల్ల మీరు అత్యధికంగా స్కోర్ సాధించేటువంటి అవకాశం ఉంటుంది ఇలాగే సిడిపిఓ ఎగ్జామ్ అయిపోయిన వరకు మీకు కంటిన్యూస్గా టెస్ట్ సిరీస్లు యూట్యూబ్ ద్వారా అవగాహన కార్యక్రమాలు మ్యాక్సిమం కంటెంట్ యూట్యూబ్ ద్వారా ఇచ్చేటువంటి ప్రయత్నం చేద్దాము కాబట్టి మీరు ఎక్కడ కూడా పేపర్ 2కు సంబంధించి వెనకడుగు వేయకుండా మీ చేతిలో కరెక్ట్ క్లాసెస్ ఉన్నాయి మీ చేతిలో కరెక్ట్ బుక్ ఉంది ఇక తర్వాయి మీ చేతిలోనే ఉంది మీరు సిడిపిఓ కావాలంటే ఈ 2 నెలలు మీరు ఎలా కష్టపడుతున్నారు అనేటువంటి దాని మీదనే డిపెండ్ అయి ఉంటుంది మళ్ళీ ఫైనల్గా చెప్తున్నా పేపర్ 2 డిసైడింగ్ ఫ్యాక్టర్ మర్చిపోకండి థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్ ఆల్ ద బెస్ట్ మై డియర్ ఆస్పిరెంట్స్ థ్యాంక్ యూ సో మచ్ సార్